నమస్తే, వెల్కమ్ టు K6 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో శుక్రవారం రైతు వేదికను ఎమ్మెల్యే రమేష్ బాబు, జడ్పీ చైర్పర్సన్ అరుణ, గ్రామ సర్పంచ్ సుమతిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దీర్ఘకాలిక ప్రణాళికతోనే రైతులకు మెరుగైన లాభాలు చేకూర్చేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో పనిచేస్తున్నామని అన్నారు. మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. అన్ని క్లస్టర్ పరిధిలోని రైతులందరూ సమన్వయంతో సహకారంతో ముందుకు వెళ్తే మెరుగైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. పాల ఉత్పత్తి వైపు సన్న చిన్నకారు రైతులు దృష్టి సారించాలన్నారు. రైతులందరూ అంచెలంచెలుగా పంట మార్పిడి చేసి మార్కెట్ వ్యవస్థను నియంత్రించాలని, రైతులందరూ సహకార ధోరణి అవలంబిస్తూ మార్కెట్ వ్యవస్థను శాసించే పరిస్థితులు రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది అంటే, అనేక కార్యక్రమాలు చేసుకుంటూ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు ఇవాళ చూస్తా ఉంటే, ఏ ఇంటిని తలుపు తట్టినా కూడా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. ఇవాళ మనకు రైతు వేదిక కూడా సగర్వంగా కుర్చి వేసుకొని రైతులు ఎక్కడో మాట్లాడుకోకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఏమొచ్చింది అంటే, ఇవాళ రైతు రాజుగారంటే ఇవాళ చేరేసుకొని కూర్చుండి మాట్లాడుకునే అవకాశము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిండు మనకు ఈ అధికారము. అలాగే మన వేములవాడ శాసనసభ్యులు కూడా అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి పనులు చేసుకుంటూ మనకు ఎంతగానో తోడ్పడుతున్న ప్రభుత్వం ఉంది. మనకు అనేక విధాలుగా సహకరించే గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఉన్నారు. అనేకంగా ఇవాళ పంట మార్పిడి కార్యక్రమాల గురించి సారు, ఎందుకంటే సారు వ్యవసాయం గురించి చాలా ఇష్టము, ప్రొఫెసర్ కాబట్టి తను మీ రైతులని ఎందుకు అడిగిండు అంటే, రైతుల సహకారం తీసుకుంటే ఏమైనా మార్పు జరుగుతుంది, ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే రైతులు ఉత్సాహంగా ఉంటేనే పంట మార్పిడి జరుగుతుంది, వాళ్ళకు ఉత్సాహం ఉన్న పనే చేయగలుగుతారు కాబట్టి. ఇవాళ మనకు అనేక విధాలుగా ఇప్పుడు ఎల్లంపల్లి నీరు వచ్చి కూడా పంటలు పండించుకునే ఉన్నది, కానీ వడ్లు కొనలేని పరిస్థితి ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం తీసుకునలేదు కాబట్టి మనకు మన రైతు ఇబ్బంది పడద్దని, ఇవాళ పంట పండించుకొని కుప్పలు మోసుకుంటే ఇబ్బంది పడతారు వడ్లు పండించుకుంటే అని పంట మార్పిడి కార్యక్రమాలు తీసుకుంటూ అనేక విధాలుగా ఇప్పుడు సోలార్ పిడిసీలు కూడా మొన్ననే జిల్లా లెవెల్ లో కూడా గౌరవ మంత్రి కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. సబ్సిడీ ఆలోచన చేద్దాము, రైతులకు సబ్సిడీ ఇచ్చినట్టయితే కూడా మార్పు జరుగుతుంది అని కోరుకున్నారు కాబట్టి మనకు అనేక విధాలుగా, ఎందుకంటే రైతు కష్టాల్లో ఉన్నాడు. రైతు బాంధు ఎకరాన ₹5,000 పెట్టుబడి ఇచ్చింది, ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిందా? గతంలో ఒక రైతు అకాలంగా చనిపోతే కూడా ఆ ఇంటికి వెళ్ళి రైతు బీమా వారం రోజులు ఒక ₹5,00,000 చెక్ అందిస్తున్న సందర్భంగా చెప్పుకోవడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. అనేక విధాలుగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయి కాబట్టి జై తెలంగాణ, జై రమేష్ బాబు. అది ఒక వ్యవసాయ అధికారి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రత్యక్షంగా ఇక్కడ కూర్చొని ప్రభుత్వం ఎంత ఆర్థిక సాయం చేసినప్పటికీ కూడా మనం ఒక మార్కెట్ వ్యవస్థలో ఉన్నాం. ఒకటి మార్కెట్ వ్యవస్థలో నిలుపుందానంటే వినియోగదారుల యొక్క డిమాండ్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రైతు ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా ప్రణాళిక వేసుకోవాల్సి, అది దేశ మొత్తంలో ఉన్నటువంటి డిమాండ్, ప్రపంచ మొత్తంలో ఉన్నటువంటి డిమాండ్ కూడా మనపైన ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్కి అనుగుణంగా పండించాలంటే రైతు స్వయంగా ఒక్కడే చేసేటువంటి పరిస్థితి లేదు. అందరూ మన దగ్గర ఉన్నది సన్నకారు చిన్నకారు రైతులే, 5 ఎకరాల తక్కువ 75% ఉంది. కాబట్టి చాలా కష్టమైన పని కాబట్టి ప్రభుత్వం సహకారం ఉంటేనే ఈ దేశంలో రైతుగా ఉండగలుగుతాం. లేకపోతే రైతు అమ్ముకొని వేరే
Kalau siapa yang mau naikin alat itu,